అనుషా మంచిగా ఉన్నాక. మంచి నెక్లెస్ వేసిన. ఇంకేంది అనుషా, సరే పాట పాడుతున్నా చెప్పు. చీరలోడు వచ్చిండే జంచలాలు అక్క. చీరలోడు వచ్చిండు అక్కకు చెప్తున్నా వచ్చిండని. అంటే ఒక భర్త భార్యని చెప్తాడు అన్నట్టు పండుగ గురించి. ఓకే రెడీ అమ్మలా, రెడీ చేద్దామా? చేద్దాం అక్క. ఎమిగొంటావు బాలమ్మ చెంచలాలో, చీర కొంటావా, కమ్మలు కొంటావా, అది కొంటావా, ఇది కొంటావా, నువ్వేం కొన్నావు చెప్పలే మాకు. నేను అన్ని తీసుకున్నాక. నువ్వు అన్ని తీసుకున్నావు కాబట్టి కొంటావా లేదా నన్ను అడుగుతున్నావా? అవునక్క. మంచి పని చేసినావు. దా శ్రీనన్నా, అది చెంచలాలోనా ఏమన్నావు? అది జంచలాలో సార్. జంచలాలో? అవును సార్. అది ఓ ఫోక్ మాట అంతేగా? అంతే అంతే, బాగుంది. థ్యాంక్ యూ. ఈ ఈ పాటకి మన పవన్ గారు కానీ శాంతారాము గారు కానీ వాళ్ళ టీం మొత్తం కూడా, మన రిధమ్ సెక్షన్ ముఖ్యంగా నలుగురు కూడా అసలు మామూలుగా విజృంభించేశారంతే, చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మన అనుష చెప్పండి అన్న, గాత్రం చాలా మంచి గాత్రం అన్న, చాలా మంచి గాత్రం. థ్యాంక్ యూ. నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ పాట మనకి అంటే చాలా వెరైటీగా ఉందని చెప్పను కానీ బాగుంది. బట్ నువ్వు పాడిన విధానంలో చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి అన్నట్టు వాళ్ళ రిధం బాగుంది. నీ పాడే వర్తున్నామ్మా ఇవే, అంటే కొంచెం సాధన ఉన్నట్టున్నది. జానపదమే కాకుండా మిగతా, ఎందుకంటే ఆలాపన నీ సాకెత్తుకున్నదుడు, ఆ సాకిలో నీ ప్రతిభ తెలుస్తుంది. కొంచెం విషయం ఉన్నదానివి,
కనుక నీకు ఏ పాట, నీ పాట గొప్ప ట్యూను, గొప్పది ఏం కాదు కానీ ఆ మ్యూజిక్ వల్ల నీవు పాడడం వల్ల పిలింది. అయితే అది నీవు ఆ సీతమ్మ పాదాలు అనవసరం. ఈ అన్న చెప్పినాడు అది జంచనాలు, జిల్లిడమ్మ జిట్టు, గుజ్జు ఇవన్నీ ఫోక్ పదాల్లో అవి అర్థం ఏమీ లేవనుకుంటా కానీ మనకు ఖచ్చితంగా అర్థం ఉంటుంది. అర్థం తెలిసిన వాళ్ళకు అర్థం తెలిసిన వాళ్ళు పోయినరు మనకు లేదు వాస్తవంగా. ఎందుకంటే వాళ్ళు మనలేక ఈ సినిమా వాళ్ళు ఇక్కడ కొత్త పదాలు అట్లా కాదు. వాళ్ళు ఖచ్చితంగా వాటికి జిల్లేడమ్మ జిట్టు అంటే ఇప్పుడు నన్ను నేను రాసినా నాకు తెలియదు, నేను ఇప్పుడు ఫోక్ ఇన్ రాసినాను. అయితే అది అట్లా వాటికి ఖచ్చితంగా అర్థాలు ఉంటాయి మనకు తెలియదు. కాకపోతే వాళ్ళు ఆ కాలమే ఊపింది. ఇప్పుడు మనం వెతికినా దొరకరు వాళ్ళు. నిఘంటువులు కూడా ఇవ్వడు, సూర్యరాజేంద్ర నిఘంటు కానీ ఏ నిఘంటులు పెట్టుకున్నా అచ్చతనుగు పదాలకు ఇటువంటి రాసుకు అసలు ఫోక్ దానికి. ఫోక్ అంటే గ్రామాల అవుతుంది చెప్తున్నారు వాళ్ళు. అది అదంతా వేరే చర్చ. నువ్వైతే మంచివాడు. ఆ సీతమ్మ పాదాలు అన్న వస్తుంది, సీతమ్మ పాదాలు అది వాడు ఇవన్నీ కొంటావంటే యాక్చువల్గా సీతమ్మ పాదాలు సార్. అంటే ఇది పాలమూరు పాటనే సార్, వేరే తెలిసిన అన్నయ్య వల్ల అదే అమ్మ ద్వారా. సరే ఏదన్నా దీని అర్థం పెద్ద మనం వివరించాల్సిన అవసరం కానీ ఈ సీరలు రైకెలు కాదు, సీతమ్మ పాదాలు నావి కానీ తన కానీ. కనుక ఆ సీతమ్మ పాదాలని సిండ మీద అంటే సిండ అంటే ఎందుకు నాకు కూడా అర్థం కాలే. భలే భలే పట్టుకొస్తారు ఇట్లాంటి వాటి కోసం నేను వచ్చేది ఇళ్ళకు. ఎందుకంటే చాలా పదాలు మేము తీసుకుపోయి ఈ జానపదులు పాడే పాటల్లో ఈ మాటలు కనుక అర్థాలు తెలుసుకోగలితే తెలుగు భాష సజీవంగా బతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందుకే ఈ తెలుగు పదాలు పల్లె పదాల కోసమే జడ్జి అక్కడ జనార స్టార్ట్ చేసినాం అంతేనా కదా? అవునక్క, మస్తు వాడినావు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.